Namaskaram. Tadepalli Gudem Niyojakavargamloni Mandala Kendramaina Pentapadilo Vividha Praja Sanghala Adhvaryamlo Relay Nirahara Dikshalu Budhavaram Nirvahincharu. Gramamlo Pradhana Kodali Aina Indira Gandhi Gate Vadda Ee Dikshalu Chepattaru. Kendra Prabhutvam Itivala Vyavasaya Rangampai Techina Ordinance Nu Raddu Cheyalani Korutu Ee Dikshalu Chesaru. ఉదయం 9 గంటలకు ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు చెర్ల పుల్లారెడ్డి, సిరపు రంగారావు, కుల వివక్ష పోరాట సమితి మండల నాయకులు కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో 60 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇరిగేషన్ చెరువుకు భారీ గండి పడింది. కడుగు చెరువుగా పిలిచే ఈ చెరువుకు గ్రామంలోని పంట చేల వైపు గండి పడింది. మరోవైపు చెరువు గట్లు దాటి పొలాలకు వెళ్లే మార్గాన్ని ముంచెత్తింది. గండి వల్ల సుమారు 100 ఎకరాల్లోని పంట చేలు మునిగాయి. గ్రామంలోని శివారు కాలనీలోకి నీరు చేరింది. ప్రస్తుతం చెరువు గట్ల వద్ద ఇసుక బస్తాలు వేసి గండిని పూడ్చే ప్రయత్నాలు పంచాయతీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్లే రహదారి ముంపు నుంచి రక్షించేందుకు మోటార్లతో నీటిని తోడుతున్నారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం భీమవరంలోని ఆమె నివాసంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి పార్టీని విశేషంగా అభివృద్ధి చేసిన తోట సీతారామలక్ష్మికి కాబోయే జిల్లాకు కూడా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఈమె నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవానికి చేరుకోగలదని రాధాకృష్ణ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా 11 సంవత్సరాలు సేవలందించినటువంటి గౌరవనీయులు పెద్దలు తోట సీతారామలక్ష్మి గారిని నర్సాపురం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా నియమించినందుకు తణుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సీతారామలక్ష్మి గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి విజయాలను పశ్చిమ గోదావరి జిల్లాలో చూడటం జరిగింది. ఆయన ఆవిడ సారథ్యంలో రాబోయే కాలంలో మరలా 2024 ఎన్నికల్లో పూర్వవైభవం సాధించే దిశగా ఈ పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి సీతారామలక్ష్మి గారి కృషి ఎంతైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈయన వెంట చేనేత కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు ఎరగవరం మండల శాఖ అధ్యక్షులు పితాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్లు తోట సూర్యనారాయణ, దాసం బాబ్జీ, మాజీ కౌన్సిలర్ సప్పారాజు, బాడపాటి సూర్యచంద్రరావు, బొంతు శ్రీను, రెడ్డి కేశవులు ఉన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రా నారాయణస్వామి సతీమణి సీత మృతికి తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాధాకృష్ణ తణుకు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి నారాయణస్వామి ఇంటికి వెళ్లి సానుభూతి వ్యక్తం చేశారు. భీమవరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ డ్రైనేజీ వ్యవస్థను అతిక్రమించకుండా సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణలకు గురవ్వడంతో నివాస ప్రాంతాలు, రహదారులు నీటమునిగాయన్నారు. ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రాంతాల్లో మనకు ప్రధానంగా తాగునీటి సమస్య, అలాగే డ్రైనేజీ సమస్య, అలాగే మూడోది మనకి మొత్తం పూడ్చేసి, ఏదైతే డ్రైనేజీ నిర్మాణం జరిగింది ఆ డ్రైనేజీని మట్టితో పూడ్చేసేసి, రోడ్డు మార్జిన్ కూడా మట్టితో పూడ్చి, చుట్టూ ఫెన్సింగ్లు వేసుకుని, జామ మొక్కలు, మామిడి మొక్కలు వేసుకుని మొత్తం డ్రైనేజీ వ్యవస్థని క్లోజ్ చేసి ఇచ్చారు. అక్కడ
అలాగే చాలామంది పెద్ద పెద్ద ర్యాంపులు వేసేసి ఆ ర్యాంపులు కూడా ఎలాగంటే డ్రైనేజీ అనేది కూడిపోయి కింద ఎటువంటి అన్న అడ్డమడుతు కనుక మురుగునీరు ప్రవాహానికి అడ్డంకులు కలిగించే విధంగా ర్యాంపులు వేసేసి ఇవన్నీ కూడా సిస్టమ్ని డిస్టర్బ్ చేసి ఉన్న పరిస్థితులు మనకు అక్కడ కనిపించింది. కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా టౌన్ ప్లానింగ్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామాల్లో ఎక్కడైనా కొత్త వ్యక్తులు కానీ అనుమానితులు కానీ కనబడితే తక్షణమే పోలీసులకు సమాచారాన్ని అందచేయాలని రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు అన్నారు. బుధవారం రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో తప్పనిసరిగా కమిటీ సభ్యులు సీసీ కెమెరాల ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో దృష్టి సారించి పూర్తి స్థాయిలో సిబ్బందితో కలిసి ప్రతి గ్రామంలో పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో ప్రజలంతా కూడా సహాయ సహకారాలు అందించాలన్నారు. దేవాలయాలు లేదా పవిత్ర స్థలాల మీద దాడి. ఈ నేపథ్యంలో ప్రతి దేవాలయం, చర్చి లేదా మసీదు ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటును అనివార్యం చేశారు. దీని నిమిత్తం జిల్లా ఎస్పీ గారు శ్రీ నయీం లక్ష్మి గారి ఆధ్వర్యంలో అమలాపురం డిఎస్పీ శ్రీ షేక్ మాసూమ్ బాషా గారి ఆదేశాల మేరకు ప్రతి దేవాలయం, చర్చి, మసీదు యొక్క కమిటీ పిలిపించి వాళ్ళని సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యం చేయడం అయిందని తెలపడం జరిగింది. దీనిలో భాగంగా చాలామంది కమిటీ సభ్యులు ముందుకొచ్చి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయానికి వచ్చే వార్షిక ఆదాయంతో నిమిత్తం లేకుండా చిన్నదైనా పెద్దదైనా ప్రతి దేవాలయం కానీ, చర్చి కానీ, మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ జరిగే నేరాలు కేవలం దేవాలయాల మీద జరిగే నేరాలతో పాటు దొంగతనాలు కానీ మరి ఏ ఇతర నేరాలైనా అరికట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. టీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.